రుద్రమాదేవి గురించి గుణశేఖర్ గారు మాట్లాడినప్పుడు చాలా ఎమోషనల్ గా మాట్లాడాడు. మీ అందరూ 15 నిమిషాలు ఏకదాటిగా మాట్లాడాడు. రుద్రమాదేవి ఈ సినిమా ఇలా రావడానికి తన థాట్ని ఏదైతే ఉందో, అనుష్కని అరుంధతిలో ఎలాగైతే చూశాడో అలా రుద్రమాదేవిని తను తీర్చిదిద్దుకొని అనుష్కని సెలెక్ట్ చేసి వాళ్ళిద్దరూ అనుకున్న తర్వాత సినిమా స్టార్ట్ అయిపోయింది. గోనగన్నారెడ్డి కావాలి. ఈలోపు ఒకరోజు ప్రకాష్ రాజు గారు ఫోన్ చేసి రుద్రమాదేవి కథ విను రాజు అన్నాడు. సో నేను గుణశేఖర్ గారి దగ్గరికి ఫోన్ చేసి వెళ్ళి కథ విన్నాను. కథ విని చాలా ఎక్సైట్ అయ్యాను. దాని తర్వాత ఆన్ ఫైన్ డే బన్నీ ఈ సినిమా చేస్తున్నాడని అనౌన్స్ చేసినప్పుడు, సో చాలా ఈ సినిమా ఈరోజు ఈ రేంజ్కి రావడానికి కారణం గుణశేఖర్ గారు, అనుష్క గారు అండ్ బన్నీ. గోన గన్నారెడ్డి చేయడానికి ఒప్పుకోవడం నిజంగా బన్నీకి హ్యాట్స్ ఆఫ్. రేసు గుర్రం లాంటి బ్లాక్ బాస్టర్ హిట్ తర్వాత బన్నీ ముందుకొచ్చి గోన గన్నారెడ్డి క్యారెక్టర్ చేయడం వల్ల ఇవాళ రుద్రమాదేవి కలర్ మారిపోయింది. గుణశేఖర్ గారు అన్లిమిట్ ఈ సినిమాని ఒక లేడీ ఓరియంటెడ్గా స్టార్ట్ చేసి అన్లిమిట్ బడ్జెట్తో ఈ సినిమా చేశాడు విజువల్ ట్రీట్ ఇవ్వటానికి. సో వాళ్ళ ముగ్గురు వల్ల ఇవాళ రుద్రమాదేవి ఇంత భారీ ప్రాజెక్ట్ అయింది. ప్రపంచ వ్యాప్తంగా రాణి రుద్రమాదేవి కథ సుమారు 70 కోట్ల వ్యయంతో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతూ దశ దిశల రాణి రుద్రమదేవి ద వారియర్ క్వీన్.